Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ పాలిటిక్స్ లో ప్రశాంత్ కిషోర్ ఫీవర్. ప్రతిపక్షాలకు అలా, పాలక పక్షానికి ఇలా. వరుస విజయాలు సాధించి పెడుతున్న వారిని ఎవరినైనా లైట్గా తీసుకోరు. అలా తీసుకుంటే వాళ్ళ ఓటమిని వాళ్ళు కొని తెచ్చుకున్నట్లే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ విషయంలోనూ అదే జరుగుతోంది. వైసీపీ మరోసారి ప్రశాంత్ కిషోర్ టీం సేవలను వినియోగించుకుంటుందన్న వార్తలు వచ్చాయి. దీనిని టీడీపీ నేతలు అనుకూల మీడియా లైట్గా తీసుకుంటున్నట్లు బయటకు చెబుతున్నా, పీకే జ్వరం మాత్రం వాళ్ళను పట్టుకుందనే చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ ట్రాక్ రికార్డ్ చూసిన వారెవరైనా ఆయనను సులువుగా తీసిపారేరు. ఏపీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వరకు ఆయన ప్రాంతాలకు అతీతంగా ప్రాంతీయ పార్టీలకు విజయాన్ని తెచ్చిపెట్టారు. అక్కడి పార్టీ అధినేతల ప్రభావం చాలా వరకు ఉన్నా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు 10% పనిచేసి విజయాలను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అదే ఏపీలోని విపక్ష పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ పేరును ప్రస్తావించారంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ టీం సేవలను వినియోగించుకుంటామని జగన్ చెప్పారు. దీంతో ప్రశాంత్ కిషోర్పై మాటల దాడి మొదలైంది. బీహారీ పీకే వ్యూహాలు ఇక్కడ చల్లవని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించడం ప్రశాంత్ కిషోర్కు ఈసారి సాధ్యపడదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం మరోసారి తమకు విజయం సాధించి పెడుతుందని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఆయన వ్యూహాల ప్రకారం వెళ్లేందుకే వైసీపీ మరోసారి సిద్ధమైంది. అయితే పీకే టీం సర్వేలు చేసి ఎక్కడ తమకు టికెట్ల విషయంలో అడ్డుపడుతోందోనన్న ఆందోళన కూడా వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. మొత్తం మీద ఇటు అధికార పార్టీ వైసీపీలోనూ, విపక్ష టీడీపీలోనూ పీకే ఫేవర్ పట్టుకుందనే చెప్పాలి.